శివం వ్యాధ శీఘ్రభ్యో నమః. మిథున రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మిథున రాశిలో రవితత్వం బాగా కనిపిస్తోంది, అలాగే పంచమంలో కేతు యొక్క ప్రభావం, అలాగే భాగ్యస్థానంలో శని రాజ్యంలో చూస్తే గురుమంగళ యోగము, లాభస్థానంలో చూస్తే మనకి ఇక్కడ రాహువు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము, ఏఎంలో బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఖర్చు విపరీతంగా కనబడుతుంది. మీరు ఎప్పుడో చేసిన ఆలోచనలన్నిటికీ ఇప్పుడు ఆర్థికంగా కొంత ఖర్చులు కనిపిస్తుంటాయి. శుభవార్తలకి శుభకార్యాలకి ఖర్చు పెట్టే అవకాశం బాగా కనబడుతున్నాయి. అంచేత ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం ప్లానింగ్ అన్ని ప్రోగ్రామింగ్ ప్రాపర్గా చేసుకుంటూ ఖర్చు పెట్టండి. ఏది అవసరమో అదే ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం శుభకార్యం చేస్తున్నాం కదా అని అనుకుంటాం, కానీ మన పక్క నుండి దానికి యాడెడ్ వాల్యూ కొన్ని కొన్ని అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతుంటాయి. దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆల్ పుట్టుగదర మీకు ఏంటంటే 12 గంటల్లో బుధుడు ఉన్నాడు, అలాగే మీకు ఏంటంటే శుక్రుడు యోగించే శుక్రుడు ఎవరైతే ఉన్నాడో రాహుతో కలిసి మేషంలో ఉన్నాడు. సో మేషంలో ఉన్నాడంటే శుక్రుడు బలంగా హీనంగా ఉన్న బలహీనంగా ఉన్నాడు అర్థమంట. సో ఏంటంటే మనకు ఉన్న ఖజానాన్ని ఖర్చు చేయిస్తుంది తప్ప, మనకు ఒక తృప్తి ఏదో శుభకార్యం ఖర్చు పెట్టామన్నట్టుగా చేస్తుంది తప్ప మన ఖజానా నింపే పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు శుక్రుడు. అంటే జాగ్రత్త, ఆచితూచి వ్యవహరించండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఉద్యోగరీత్యా కూడాను మనకు గొప్పతనం మనకు మంచితనం అని ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం అతిగా ఎక్కువగా వ్యవహరించకుండా హయ్యర్ అఫీషియల్స్తో కానీ దిగునున్న అధికారులతో కానీ కొంచెం జాగ్రత్తగా కొన్ని కంట్రోల్లో ఉండడం ప్రయత్నించండి. ఎందుకంటే తన యొక్క యుగోని కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది 15 రోజులు అని చెప్పగలుగుతాము. అలాగే వృత్తి విషయంలో స్వయం ఉపాధి వృత్తి ఏదైతే చేసుకుంటున్నారో అందులో కూడా కిందటి వారం బాగా వ్యాపారం జరిగింది కదా అని ఈ వారం కూడా మనం దాన్ని ఎస్టిమేషన్ వేసి ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు పెట్టాలని ప్రయత్నం చేయకండి. ఎలా జరుగుతుందో అలా యాజ్ ఇట్ ఈజ్ జరిగించడానికి ప్రయత్నించండి. కారణం ఏంటంటే ఇక్కడ భాగ్యంలో శని కూర్చున్నాడు మీకు. ఆ శనీశ్వరుడు ఏం చేస్తున్నాడు ఈ సమయంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రెట్రోగ్రేషన్ అంటే వక్రంలో కూడా వచ్చాడు కాబట్టి కొంతవరకు ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో పెడతాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయడం ప్రయత్నం చేయకండి. అలాగే మన కుటుంబ పరంగా తీసుకున్నప్పుడు అన్ని విధాలుగా కుటుంబంలోని వాళ్ళందరికీ మీ బంధనలు ఉంటాయి, మీ యొక్క మీ మీద ఒక మంచి అభిప్రాయం పెరుగుతుంది. మీరు లేని పనవద్దన్నట్టుగా జరుగుతుంది కాబట్టి మీరు ఏమైనా భయపడక్కర్లేదు. కుటుంబ పరం బాగానుంది. ప్రేమ వివాహాలు అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు, శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. అలాగే విదేశీ లావాదేయాలు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే దాంట్లో కూడా కొంచెం న్యూట్రల్గానే కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మనకు పెద్ద చెప్పుకోదాక ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కనిపించదు. ఇక మనకు నెక్స్ట్ పాటకు వచ్చినప్పుడు అంటే వ్యవసాయము, వ్యాపారము, స్వయం ఉపాధి విషయాల్లో గ్రోత్, అగ్రికల్చర్ ఆర్గానిక్, మళ్ళా కెమికల్ ఇండస్ట్రీస్, తర్వాత ఇండస్ట్రీ ఆఫ్ ఆర్గానిక్, వీటన్నింటిలో కూడా గ్రోత్ బాగానే కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ మీద, ఫార్మా ఇండస్ట్రీ మీద అంతవరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. నంబర్ 6 లక్కీ నెంబర్గా మీకు కనిపిస్తుంది. ఇక మీరు లగ్నంలో మీ యొక్క రాశిలో రవి యొక్క తత్వం ఉంది కాబట్టి కోపము, ఆవేశం అవి ఉంటాయి కాబట్టి ఆ వేడి ప్రభావం వల్ల కొంతవరకు మీరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొంతవరకు ఇక్కడ మీరు ఏంటంటే చండీ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళా ఉన్న ప్రయత్నం చేయండి. లేదంటే నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని సాధన చేసుకుని వెళ్ళండి. దానివల్ల కొంచెం న్యూట్రల్గా ఉంటుంది మైండ్. ఈ యొక్క రవితత్వం వల్ల షార్ట్ టెంపర్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వడం వల్ల మీ నిర్ణయాలకు ఒక బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. కొంత ఫలితం బాగుంటుంది. ఓవరాల్గా నంబర్ 6 ఈజ్ చాలా పాజిటివ్గా పనిచేస్తున్నాయి. మంత్రానికి వచ్చినప్పుడు నారాయణ సాక్షి మహామంత్రం చేయండి. తప్పకుండా మీరు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.